దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని హోంమంత్రి సుచరిత అన్నారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించారని తెలిపారు. విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్లో అమ్మఒడి ద్వారా ఏటా 15,000 రూపాయలు జమ చేస్తుందని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ఇవన్నీ ఆలోచించి మరి వాళ్లకు ఇంగ్లీష్ మీడియం కావాలని చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించినటువంటి కష్టాలంతా కూడా ప్రైవేట్ పాఠశాలలో పోసి మనకు ఇంగ్లీష్ మీడియం కోసం అని చెప్పి ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి చూసి మరి మన ప్రభుత్వ పాఠశాలలో అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరగాలి అని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ పాఠశాలలో తెరిచే ముందు బడిబాట అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మీ పిల్లలు మా స్కూల్లో పంపించండి, మాకు అంటే తక్కువ మంది ఉంటే ఆ క్లాస్ రూమ్స్ క్లోజ్ చేసేటువంటి ఆ స్కూల్స్ కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితుల్లో టీచర్స్ బదిలాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇందాక గవర్నమెంట్ పెద్దలు ఉమ్మారెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు వెళ్ళి మా స్కూళ్ళకి పిల్లల్ని పంపించండి అనే పరిస్థితి కల్పిస్తున్నటువంటి ఘనత ఎవరైనా ఉందంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా పిల్లలు తినేటువంటి ఆహారం, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారికి మంచి ఆహారం అందించాలని మరి గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు తినేటువంటి పాఠశాలలో తినేటువంటి ఆహారాన్ని గురించి ఆలోచించినటువంటి దాఖలాలు తెలియవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే స్వయంగా కూర్చొని ఒక చక్కని మెనూ తయారు చేసి పిల్లలు తినే ఆహారం ఆరోగ్యవంతంగా ఉండాలి, ప్రతిష్టంగా తినాలని చెప్పి రోజుకు ఒక రకమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు, అమ్మ పాఠశాలలో మన గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి భోజనం పెడుతున్నారు, అందుకే ప్రైవేట్ పాఠశాల నుండి తీసుకొచ్చి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకుంటున్నామని చెప్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది నిజంగా చాలా గొప్ప మార్పు. అంతేకాకుండా పుస్తకాలు స్వయంగా ఈ సంవత్సరం అయితే ఒక డిక్షనరీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి కూడా మనకు అమ్మఒడిలో 15,000 రూపాయలు వేయడం ద్వారా పిల్లలకి ఏది కావాలో తల్లిదండ్రులు వెంటనే సమకూర్చుకునేటువంటి అవకాశం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఇంత గొప్ప మార్పులు విద్యాపరంగా తీసుకుని వచ్చి మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా చక్కగా చదువుకునేటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారే మరి మన పిల్లలు ఫస్ట్ నుండి ఉన్నత విద్యకు వెళ్ళేందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నట్లయితే ఖచ్చితంగా మన బిడ్డల యొక్క భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఈరోజు కేవలం విద్య అంటే ఉద్యోగం చేసేదానికే కాదు, వాళ్ళు విద్య అంటే వ్యాపారం చేయనివ్వండి, వ్యవసాయం చేయనివ్వండి, ఏ రంగానికి వెళ్ళినా కానీ దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం సంపాదించుకోవాలంటే విద్య ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో మీ బిడ్డల్ని చక్కగా చదివించుకొని వారందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఒక్క రాష్ట్రమైనా కానీ మానవ అభివృద్ధి నుంచి సంబంధించి మనకు విద్యా వైద్యం ఏది బాగుంటే ఆ రాష్ట్రాల్లో పెరుగుదల బాగుంటుంది, కాబట్టి వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన రాష్ట్రాన్ని అగ్రపదంలోకి నడిపించే దిశగా మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో